హలో హాయ్ ఎవ్రీవన్, నేను మీ రోల్ రాయ్ తెలుగు రాపని. అంటే నాతో ఇంటర్వ్యూ స్టార్ట్ అయింది అనుకుంటున్నారా? అంటే ఈరోజు నేను అచ్చడికి వచ్చిన బదులు ఇచ్చడికి వచ్చినాను. అంటే నేను ఇంటర్వ్యూ చేస్తున్నాను విత్ ద హీరో టీమ్. వి హ్యావ్ అ డైరెక్టర్ శ్రీరామ్ ఆదిత్య. హలో బ్రదర్, నమస్తే, ఎట్లున్నావు? మస్తున్నా. అండ్ వి హ్యావ్ నిధి అగర్వాల్. హలో. అండ్ వి హ్యావ్ అశోక్ గల్లా. వాట్స్ అప్ డూడ్. సో అదే, నాకు చాలా కొత్తగా ఉంది, ఎందుకంటే నేను ఎప్పుడు అచ్చడికి వచ్చుంటా ఇటు సైడ్కి వచ్చున్నాను. బట్ ఎనీవేస్, బట్ యూనో, అందరం కలిసి మై వి వర్క్డ్ ఆన్ హీరో మూవీ. ఐ థింక్ నా ఫస్ట్ క్వశ్చన్ ఐ వాంట్ ఆస్క్ శ్రీరామ్ ఆదిత్య. ఇప్పుడు అందరూ ఇండస్ట్రీకి హీరో అవుదామని వస్తారు, కొంతమంది డైరెక్టర్గా ఉండి హీరోలు అవుతారు, కానీ ఒక డైరెక్టర్ మాత్రము హీరో అవుదామని వచ్చి డైరెక్టర్ అయిన ఎవరు ఆ డైరెక్టర్? సో ఎవరు ఆ డైరెక్టర్ యాక్చువల్లీ అనుకుంటున్నా నేను. నాకు అర్థమైంది ఎందుకు అడుగుతున్నావు ఆ క్వశ్చన్. హీరో అవుదాం అనుకున్నా చిన్నప్పుడు, డాన్స్ అవి చాలా బాగా వేసేవాడినమాట. సో అప్పుడు ఏదో ఒక చిన్న ఉండేది ఇండస్ట్రీకి వచ్చినప్పుడు. కన్ఫ్యూజ్డ్ కాబట్టి క్లారిటీ చెప్పే, క్లారిటీగా చెప్పేద్దాం. You were supposed to be a hero, you became a director. Supposed to be, no, I wanted to be. I know, అంటే నాకు తెలుసు, ఎందుకంటే వి యూస్ టు వర్క్ టుగెదర్ ఇన్ ఒక కంపెనీలో వర్క్ చేసినప్పుడు. దెన్ వేరే కామన్ ఫ్రెండ్స్ అందరూ మాట్లాడుతున్నప్పుడు దట్స్ హౌ ఐ నో శ్రీరామ్. నేను తెలుసు హీ వాంటెడ్ ఆల్వేస్ వాంటెడ్ టు బి హీరో. అండ్ చాలా మందికి, కొంతమంది ఇప్పుడు ఉన్న హీరోస్ కొంతమంది ఎప్పుడు అసిస్టెంట్ డైరెక్టర్గా అట్లా వర్క్ చేశారు. కానీ అసలు హౌ డిడ్ దిస్ హ్యాపెన్? అంటే నువ్వు హీరో అవుదాం అనుకుంటే డైరెక్టర్ ఎట్లా? అంత సీరియస్గా హీరో అవుదాం అనుకున్నాను. అంటే చిన్న ఆల్మోస్ట్ 10 స్టాండ్ నుంచి డైరెక్టర్ అవుదాం అని, కానీ మధ్యలో అది ఉంటుంది అనమాట, హీరోలా చేస్తే బాగుంటుంది అని. అంటే మనకు ప్రతి వాళ్ళకి ఒక ఫీలింగ్ ఉంటుంది కదా, మన ఇంట్లో వెళ్ళగానే మనమే హీరో అనే ఫీలింగ్ ఉంటుంది. ఇంట్లో మదర్ చెప్తుంటది, ఇంట్లో మన అమ్మ నాన్న ఇద్దరు చెప్తుంటారు ఏ బాగున్నారా, ఎందుకు యాక్ట్ చేయకూడదు అని. ఒకప్పుడు, ఇప్పుడు కాదు, ఒకప్పుడు సినిమా స్టార్ట్ చేసినప్పుడు. సో మనకు తెలియకుండా ఏదో ఒక చిన్న ఎగ్జైట్మెంట్, ఒక పుష్ ఉంటుంది. బట్ లేదు, మనం ఫైనల్ గా మనం డైరెక్షన్ కరెక్ట్ కాదు అని అర్థం అయిపోయింది మన దిగినాక. సో మళ్ళీ హీరో అనే టైటిల్ తో ఏమన్నా లింక్ ఉందని ఈ స్టోరీ అలా ఏమన్నా? బట్ హీరో అనే టైటిల్ తో నా స్టోరీయా? నా స్టోరీకి లేదు కదా. ఓకే. బట్ చాలా క్యారెక్టర్స్ కొన్ని నాకు చాలా రియల్ లైఫ్ లో చాలా క్లోజ్ ఉండే క్యారెక్టర్స్, ఎస్పెషల్లీ ఇప్పుడు అశోక్ వాళ్ళ మదర్ క్యారెక్టర్ సినిమాలో ప్లే చేశారు అర్చనా సౌందర్య గారు, వెరీ ఫేమస్ ఇన్ సీరియల్స్. సో ఆవిడ క్యారెక్టర్ ఇన్స్పిరేషన్ అంటే మా మదర్, అంటే మా అమ్మ దగ్గర నుంచి చాలా ఇన్స్పైర్ అయిన క్యారెక్టర్ అనమాట. అంటే ఏదన్నా మనం చాలా సార్లు మనకి మన డ్రీమ్, అంటే మనం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను సూపర్ స్టార్ అది అనుకుంటున్నాను, లేకపోతే ఒక ఏదో పెద్దగా, అంటే మనం ఉన్న ప్లేస్ నుంచి మనం చాలా పెద్దగా డ్రీమ్ చేస్తాం. వి డ్రీమ్ సంథింగ్ లైక్ సంథింగ్ ఎక్స్ట్రాడినరీ, అండ్ చాలా మంది దానికి నవ్వుతారు, కొంతమంది దాన్ని ఆ డ్రీమ్ ఎంజాయ్ చేస్తుంటారు అనమాట. అంటే మనం చూసే కళ్ళ వాళ్ళు కూడా చూసి చిన్న ముడిసిపోతూ ఉంటారు కదా. సో అలా మా మదర్ బాగా ఆ స్పేస్ లో ఉండేది. సో ఐ థింక్ మా మదర్ క్యారెక్టర్ ఇన్స్పిరేషన్ ఫర్, అంటే నా పర్సనల్ గా అడుగుతున్నప్పుడు. అలానే యా, మా వైఫ్ చాలా రియాలిటీ కనెక్ట్ అయింది. కాదు, మొత్తం బయోపిక్ లాగా రీసెంట్ అయింది సినిమా మొత్తం, ఆయన క్యారెక్టర్స్ అన్నీ. బయోపిక్ ఏం కాదు కానీ, అంటే కొన్ని జర్నీస్ లో ఏమవుతుందంటే, ఇప్పుడు నాది లవ్ మ్యారేజ్, అంటే ఐ ఫెల్ ఇన్ లవ్ విత్ మై వైఫ్ అండ్ వి ఆర్ వర్కింగ్ టుగెదర్. సో నేను ఇంకా అప్పుడు డైరెక్టర్ అవ్వలేదు. సో డైరెక్టర్ ఇంకా అవ్వలేదు, ట్రయల్స్ లో ఉన్నా, ట్రయల్ డైరెక్టర్ అవ్వాలని ఒక జర్నీలో ఉన్నా. ఆ టైంలో ఎలా ఉండేదంటే, మళ్ళీ కలిసి డ్రీమ్ చూడటం అనమాట. అంటే ఇప్పుడు దీనిలో ఒక డైలాగ్ ఉంటుంది, నేను హీరో అయితే ఫస్ట్ సినిమా తీసుకెళ్ళి చూపిస్తాను, నీకు దీనికి నా ఫస్ట్ సినిమా చూపిస్తాను. ఎక్కడ నా లైఫ్లో ఐ టెల్ హర్ అనమాట దట్ నేను డైరెక్టర్ అయితే ఇద్దరం కలిసి నీ పక్కన కూర్చొని సినిమా చూస్తాను థియేటర్ లో. హాఫ్ సాలరీ వన్, ఒక చిన్న సీన్ ఉంటుంది వేర్ హీరో ఒక పాయింట్ లో ఒక బ్యాగ్ కావాలంటే, అంటే ఆ టైంలో కొందాం డబ్బులు ఉండవన్నమాట, డబ్బులు ఉండకపోతే హీరోయిన్ వెళ్ళి ఇంక రెండు బ్యాగులు కొనుక్కొచ్చి ఇస్తుంది. ఇచ్చి దానిలో రాస్తుంది ఏంటంటే, ఇప్పుడు నేను కొనిస్తున్నా నీకు, నువ్వు మాత్రం పెద్ద హీరో అయిపోయినప్పుడు నీ హాఫ్ సాలరీ నాది అని. హాఫ్ సాలరీ. సో ఇలాంటి మూమెంట్స్ నా లైఫ్ లో దేవో దేర్ అయి కొన్నే, ఇదే బయోపిక్ ఏం కాదు, ఇది చాలా ఓకే క్లారిటీ కాదు. బట్ అందరం నాకు ఈ సినిమాలు నాకు అన్నిటికనే ఈ కథ రాయడానికి మోస్ట్ ఎక్సైటింగ్ ఫ్యాక్టర్ ఏంటంటే, సినిమా అనేది చాలా మంది పిచ్చి. సినిమా అనేది అంటే మనందరికీ, ఎవ్రీబడి, అంటే కొంతమంది సీరియస్ తీసుకుంటారు, కొంతమంది సీరియస్ తీసుకోరు, కానీ అందరికీ మన హీరో అనే ఫీలింగ్ చాలా ఎక్కువ ఉంటుంది. అండ్ అదే మనం ట్రై చేస్తుంది. అండ్ దాని సినిమా
సినిమా నుంచి మనకు వచ్చే ఇన్ఫ్లుయెన్స్ చాలా హై అని ఎవ్రీబడి ఐ వుడ్ సే ఎవ్రీ సెకండ్ పర్సన్ అది ఉంటుంది బట్ కొంతమంది దాన్ని ముందుకు తీసుకెళ్తారు ఇంకా దే టేక్ ఇట్ అ స్టెప్ మోర్ ఫార్వర్డ్ యా సో ఇప్పుడు ఆ ఎక్సైట్మెంట్ లో ఉండి హీరో అనుకుంది నేను ఆ స్టెప్ ఫార్వర్డ్ తీసుకెళ్ళింది అశోక్ మా అశోక్ అంటే మొన్న రీసెంట్ గా చూసిన వీడియో నీ సాంగ్ మామూలుగా తీయలేదు డాన్స్ అందరూ ఎవ్రీబడి ఫెల్ లైక్ ఇది నీ ఫస్ట్ మూవీయా అనే టైప్ లో అంటే యువర్ ప్రెసెన్స్ అండ్ యువర్ డాన్స్ స్టెప్స్ వేర్ సో ఈజీ అంటే నువ్వు చిన్నప్పటి నుంచి డాన్సా లేకపోతే లైక్ యు హావ్ లెర్న్డ్ జస్ట్ ఫర్ దిస్ మూవీయా ఐ లెర్న్డ్ కాలేజ్ తర్వాత బేసిక్ గా చెన్నైలో 9 months ఇన్ జాన్ బ్రిటో ఒక ఇన్స్టిట్యూట్ ఉండేది లైక్ ఐ లెర్న్ డాన్స్ అండ్ ఫైట్ దర్ అండ్ ఇక్కడ హైదరాబాద్ కి వచ్చాక విజయ్ మాస్టర్ మన కొరియోగ్రాఫర్ కూడా ఈ సాంగ్ కి సో అందుకేనేమో లైక్ బికాస్ ఐ ట్రావెల్ విత్ విజయ్ సో లాంగ్ హీ న్యూ నాకు నేను హీ న్యూ ఎంత పుష్ చేస్తే ఎంత చేస్తాడు అది ఇది లైక్ మై బాడీ లాంగ్వేజ్ ఎక్స్ప్రెషన్ సో ఐ థింక్ వెన్ హీ కాట్ ద బై విత్ శ్రీరామ్ బోత్ ఆఫ్ దెమ్ వర్ జస్ట్ లైక్ నేను నో అన్నా నన్ను పుష్ చేసేస్తారని డిసైడ్ ఇంత ఎనర్జీ ఇచ్చి అంత చేసినప్పుడు అందరు మిగతా వాళ్ళంతా కూడా నేను చేయకపోతే సాంగ్ ఫ్లాట్ అయిపోద్ది కదా నో దట్ ఇస్ ఐ కెనాట్ డూ దట్ అని సో నువ్వు డాన్స్ చేసి అందరిని ఫ్లాట్ చేద్దాం అనుకున్నావు లే డాన్స్ చేసి సాంగ్ నిలబెడతాం అనుకున్నా అట్లీస్ట్ పట్టుగా ఇంటర్వ్యూ ఇచ్చాను కదా ఎక్కడ డాన్స్ మాత్రం అంటే చాలా మంచి డాన్స్ అది మాత్రం ఒప్పుకోడు ముందు నాకు ఎలా అంటే లైక్ నేను నాకు ప్రాక్టీస్ ఇస్తే ఏదైనా చేస్తానని నాకు నమ్మకం ఉంటుంది బట్ ఐ నీడ్ ద ప్రాక్టీస్ ఐ కాంట్ నేను ఒక నాచురల్ టాలెంటెడ్ ఎల్ఎస్ చేసేట ఐ కాంట్ డూ దట్ ఎస్పెషల్లీ మన టీజర్ లో నువ్వు లాస్ట్ ఇచ్చిన జోకర్ షాట్ అసలు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది అసలు లైక్ యాజ్ అ న్యూ డెబ్యూటెంట్ ఆ యాక్టర్ చేస్తున్నానని నాకు థాటే లేదు బట్ హౌ డిడ్ దట్ సీన్ హ్యాపెన్ అసలు దట్ సీన్ శ్రీరామ్ కి ఐడియా వచ్చింది పెట్టాలని జోకర్ పెట్టు షూట్ అంతా షూట్ చేస్తున్నాము సాయంత్రం అయ్యేసరికి అక్కడ అర్థం ఉంది ఇప్పుడు నేను మా ఎస్టిమేటర్ వచ్చి చెప్పాడు అనమాట మన ఒక ఇట్లా ఏమైనా చేస్తే ఇంట్రెస్టింగ్ గా ఉంటుందా అంటే చాలా ఎగ్జైటింగ్ అని ఓకే జోకర్ చేద్దాం అనుకుని వెళ్ళి అశోక్ జోకర్ ట్రై చేద్దాం అంటే యా అశోక్ సార్ ఫుల్ ఎగ్జైట్ అయిపోయాం 5 నిమిషాలు కాస్ట్యూమ్ రెడీ అంతా అయిపోయింది ఓకే సరే చూద్దాం ఏం చేస్తాడో అని చెప్పి ఏం చెప్పాలా జస్ట్ డైలాగ్ ఇక్కడికి వెళ్ళి వాయిస్ ఆఫ్ సీరియస్ అని అవ్వాలి ఇదే డైలాగ్ ఇది చెప్పాలని పెట్టాం వెళ్తే అక్కడ వెళ్ళి కెమెరాలు పెట్టేస్తాం ఒక 30 మంది ఉన్నాం అందరు పాపం ఇంకా అయిపోయింది టైం ప్యాకప్ కదా ఇంక వెళ్ళిపోతాం ఒక షార్ట్ తర్వాత ఉన్నాడు అలా అలా అద్దం ముందుకెళ్ళి సడన్ గా అలా అలా నవ్వుతున్నాడు నవ్వు నవ్వేసరికి నేను నిజంగా ఎగ్జాగరేట్ చేయట్లా నేను కట్ చెప్పట్లా ట్యాప్ చేస్తాను అందరికి అట్లా అంటే ఎవ్రీబడి జెన్యున్ గా అంటే వీవర్ సర్ప్రైజ్డ్ ఈయన ఇంత బాగా చేసేది ఏంటని ఇప్పుడు ఏ థియేటర్లో ఆ టీజర్లో చూసినప్పుడు మనకు అంత హై ఉంది ఆ హై మేము లిటరలీ ఆన్ ద సెట్ ఫీల్ అయ్యాం అది సర్ప్రైజ్ అది కంప్లీట్లీ సర్ప్రైజే ఏం చెప్పలే అసలు చేసాడు ఇది యాక్చువల్లీ వెన్ ఇప్పుడు మీకు ప్రాబ్లీ మూవీ ఎప్పుడు స్టార్ట్ అయింది మనకు ఒక 2 ఇయర్స్ ఆల్మోస్ట్ ఐ థింక్ 2 ఇయర్స్ క్రితమే ఒకసారి నువ్వు కాన్సెప్ట్ ఏదో చెప్పావు సాంగ్స్ గురించి సో when you got to know Antony first shot with Ashok how was your experience with him ante you had that you know ante retakes ekku unde na atlaga ayina ok sari adigu ma iddaru first shot ento ayina adigu asal ki experience ayina pettina first shot avunu ee first shot mana achitel gandamale end lo vasta shot kissing shots starting ఒక వైబ్ తో స్టార్ట్ చేద్దాం అంటే సరే ఫస్ట్ షాట్ వెరీ ఫస్ట్ షాట్ వెరీ ఫస్ట్ బిటీన్ us ఓకే బా చూసారు దానమల ఎంత కరెంట్ ఎంత బా చేశారు మరి ఈ రోజు ఎంత మంది హి ఇస్ లైక్ హి పుట్ us ఇన్ ది డీప్ ఎండ్ డైరెక్ట్లీ ఒక కట్ అయిపోయింది బానే చేసాం అనుకున్నా అంత బానే కదా ఓకే అనుకుంటే శ్రీరామ్ చూసి నో యు నీడ్ టు డు మోర్ ఇంకా కావాలి ఇంకా షాట్ లైక్ వెరీ ఫస్ట్ షాట్ అనే నాకైతే ఇట్ నుంచి పడిపోతుంది ఓ గాడ్ ఇప్పుడు ఈ అమ్మాయి ఏమనుకుంటది మళ్ళీ వెరీ ఫస్ట్ షాట్ యా ఇందాచి పోస్ట్ వస్తుంది అక్కడ ఇట్లా ఇద్దరు పట్టుకున్నట్టు అదే షాట్ కానీ పాపం ఏం చేస్తారు ఇద్దరు చాలా మొహమాటంగా అలా ఫస్ట్ డే యు విల్ కమ్ హై హలో లైక్ దట్ సో అదే చెప్తున్నాను కదా లైక్ షీ వాజ్ వెరీ కంఫర్టబుల్ అంటే నాకు ఎక్కడ ఇబ్బంది ఏం పెట్టలేదు ఇబ్బంది పెట్టింది ఆయన ఒక్కడే షీ వాజ్ సో కూల్ అసలు ఇంకా సర్ప్రైజ్ అంటే సెట్ మీదకి వచ్చి నాకు చెప్పామాట ఇప్పుడు ఏంటి సీన్ అంటే ఇప్పుడు
హీరో మూవీలో వాట్ వాస్ ద మోస్ట్ ఛాలెంజింగ్ యూనో బికాస్ యూ గేవ్ దట్ ఈజ్ టు అశోక్ అండ్ ఆల్సో విత్ ద డైరెక్టర్ బట్ ఫర్ యూ వాట్ వాస్ ద ఛాలెంజింగ్ థింగ్ ఇన్ ద మూవీ ఫర్ మీ అదర్ దెన్ ద హోల్ వెయిటింగ్ కోవిడ్ అదర్ దెన్ దాట్ పార్ట్ ఐ థింక్ మెంటలీ దాట్ వాస్ ఛాలెంజింగ్ ఓవరాల్ ఇన్ జనరల్ బట్ అదర్ దెన్ దాట్ వాట్ వాస్ ఛాలెంజింగ్ I was thinking, what was challenging in the But see, one song that we did, the next song that's going to come out, that song was physically quite challenging. ఇద్దరిట్లో సమీర్ గారు 7 AM షాట్ అన్నారు అనుకో ఉండాల్సిందే అంతే అంతే దేర్ ఇస్ నో డౌట్ అబౌట్ దట్ వాళ్ళిద్దరు ఆన్ టైం వస్తారు లేదు కాదు ఆయన షార్ట్ పెడితే నేను అసలు పరిగెత్తుకుంటే ఇంకో గంట ముందు వెళ్ళిపోతామాట అమ్మ ఆయన వచ్చే లోపల నేను వెళ్ళి కూర్చోవాలి కదా అని అండ్ జిబ్రన్ గురించి చెప్తే అంటే యు ఆల్సో హర్డ్ ద సాంగ్స్ ఐ మీన్ వాట్ వాస్ ద ఫస్ట్ సాంగ్ మీరు విన్నది ఐ థింక్ ఫస్ట్ ఓకే చేసిన సాంగ్ మినిమినిమిన్ ఓకే మన సాంగ్ మనం చేసింది ఇప్పుడు పాడిన పాటే అది ఫస్ట్ ఓకే చేసిన పాట దాని తర్వాత అచ్చ తెలుగుందమే అచ్చ తెలుగుందమే ఓకే చేసాం దాని తర్వాత మళ్ళీ ఇంకో పాట కూడా పాడా అది కూడా ఓకే చేసాం ఫస్ట్ ఈయనకి స్క్రిప్ట్ ఓకే చెప్పడానికి ఫస్ట్ ఎవరు విన్నారు ఒకళ్ళే విన్నారు ఒకళ్ళే ఓకే చేస్తారు అశోక్ అశోక్ కమెంట్ మైండ్ అంటే వాస్ దేర్ ఎనీ సజెషన్ ఎక్కడి నుంచి అలా కాదు అంటే బేసికలీ పద్మ గారు పిలిచారు అన్నమాట కలుద్దాం దట్ ఒక సినిమా చేద్దాం అని ఒక ఇంటెన్షన్ తో వెళ్ళి కలిసాం తర్వాత అశోక్ నేను ఒక 2-3 పాయింట్స్ గురించి మాట్లాడుకుని లేకపోతే ఆ రోజు కాసేపు మాట్లాడుకున్నాం లేదా బయట కాఫీ షాప్ లోకి వెళ్ళి కూర్చొని జనరల్ గా అంటే ఇప్పుడు ఆ కాన్వర్సేషన్ ఏంటంటే ఇప్పుడు మా ఇద్దరు కలిసి సినిమా చేయాలి అని కాన్వర్సేషన్ కాదు అసలు నీకు సినిమా అంటే ఏంటి నాకు సినిమా అంటే ఏంటి అంటే హౌ డు వి లైక్ సినిమా అని చెప్పి డిస్కషన్ లో మాట్లాడుకుంటూ ఫైనల్గా ఒక ఎండ్కి వచ్చాక సినిమా చేసేస్తున్నాం ఇంకా అంటే ఇట్స్ ఫిక్స్డ్ ఇక్కడికి ఇప్పుడు డిసిషన్ చేసుకున్నాం దట్ వి ఆర్ మేకింగ్ అ ఫిల్మ్ సో ఆఫ్టర్ మీటింగ్ అశోక్ స్క్రిప్ట్ అనేది ఫామ్ అయింది లేదు అంటే ఐడియా ఉంది ఐడియా ఆఫ్ ది ఫిల్మ్ ఐడియా ఫిల్మ్ దిస్ ఇస్ సంథింగ్ ఐ వాంటెడ్ ఫ్రమ్ క్వైట్ లాంగ్ టైం బట్ దెన్ హౌ డిడ్ నిధి అంటే నీ నిధి థాట్ ఎలా వచ్చింది ఈ స్క్రిప్ట్ కి నిధి ఇస్ లైక్ అంటే బేసికలీ ఐ వాంటెడ్ సంబడి హూ కెన్ చాలా చాలా రియలిస్టిక్ గా పర్ఫామ్ చేయగలగాలి ఓకే అంటే చాలా గర్ల్ నెక్స్ట్ డోర్ లా ఉండాలి డాన్స్ చాలా బాగా వేయాలి అండ్ ఒక గర్ల్ నెక్స్ట్ స్టేటే అండ్ ఇన్నోసెన్స్ ఉండాలి ఒక ఒక కైండ్ ఆఫ్ ఇన్నోసెన్స్ డెఫినెట్లీ ఉండాలి ఐ థింక్ ఆల్ దట్ నిధిలో చాలా సాలిడ్ గా ఉంటాయి నేను ఇన్నోసెంట్ అనుకుంది రాగానే ఫస్ట్ షాట్ వేరే అయిపోయింది లేదు పాపం చాలా స్మార్ట్ స్మార్ట్ అనుకుంటా కానీ ఇట్స్ వెరీ నైస్ ఇన్నోసెంట్ గర్ల్ ఇస్ వాట్ ఐ ఫీల్ బట్ దట్స్ ట్రూ ఐ మీన్ ఎవ్రీబడీ సేస్ దట్ లైక్ యు నో వాట్ ఎవర్ ఇట్ ఇస్ మై ఫేస్ ఇస్ వెరీ ఇన్నోసెంట్ యు నో ఈవెన్ ఇట్ ఇస్ ఆల్సో లైక్ నైస్ ఓన్లీ సో ఐ డోంట్ థింక్ ఎప్పుడు లైక్ ఐ హావ్ నెవర్ సీన్ యు లైక్ రియల్లీ స్ట్రెస్డ్ ఆర్ గివ్ బ్యాడ్ వైబ్స్ టు people on the set no. never just no. simple and happy not on this yeah. set not on this set kal but initially ante this came out very sudden news kada january 15th sankranti enduku meeru sankranti munde celebration mode icchedam anukunnara janalaki like how did this happen like january 15th anesi ante manam 20 manam basically 26 january ani man date issam man 26 ki soddam anukunnam కానీ మనం చూసినట్టు లాస్ట్ 2-3 వీక్స్ లో ఇప్పుడు మనకి ఆర్ఆర్ఆర్ పోస్ట్పోన్ అవ్వటం కానీ లేకపోతే రాధేశ్యామ్ పోస్ట్పోన్ అవ్వటం వల్ల మనకి ఏదైతే పెద్ద పెద్ద స్పేస్ పండగలకి వచ్చే స్పేస్ ఉందో అది అది క్లియర్ అయ్యి ఇట్స్ ఓపెన్ టు లాట్ మోర్ ఫిల్మ్స్ అంటే పండగ ఒక 4 సినిమా ఆడొచ్చు 1 సినిమాలు ఏదైనా ఆడొచ్చు సో అలాంటి స్లాట్ దొరికినప్పుడు మన లాంటి సినిమా అంటే మనకున్న మన సినిమాకున్న ఎనర్జీకి పండగ లాంటి టైం అయితే కరెక్ట్ గా మ్యాచ్ అవుతుంది అంటే కరెక్ట్ గా ఫిట్ అవుతుంది సో అది మనకు సెట్ అవటం ఇంకెందుకు వెయిట్ చేయటం నాకు కొన్ని మూవీ తెలుసు కాబట్టి నాకు కొద్దిగా చెప్తున్నా డెఫినెట్లీ మీరు చాలా ఎంజాయ్ చేస్తారు
అసలు సినిమాలో చాలా హై మూమెంట్స్ అయితే చాలా ఉన్నాయి. నేను నేనైతే రివీల్ చేయలేను ఎందుకంటే ఐ వాంట్ పీపుల్ టు వాచ్. అండ్ సో యు హాడ్ ఇప్పుడు మీరు చూస్తే అటు సైడ్ చూస్తే ఇప్పుడు కృష్ణ గారు అంటే మహేష్ బాబు గారు మీరు ఈ మూవీ ప్రిపరేషన్ కి ఏమైనా ఇన్పుట్స్ ఏమైనా తీసుకున్నారా, లైక్ బికాస్ ఇట్స్ యువర్ ఫస్ట్ డెబ్యూ అంటే ఒక చిన్న ప్రిన్సిపల్స్ ఇలా ఇలా ఉండాలి, అట్లీస్ట్ ఆన్ సెట్స్ ఇలా ఉండాలి అని? ఆన్ సెట్స్ ఎలా ఉండాలి, ఏం చేస్తే బాగుంటది అనేది నేను మహేష్ మామయ్యతో శ్రీమంత్ టైమ్ లో కొంచెం ట్రావెల్ అయ్యాను. ఓకే, సో ఐ హాడ్ ది ఆపర్చునిటీ టు బి లిటరీ నెక్స్ట్ టు హిమ్. షార్ట్స్ జరుగుతున్నాయి, ఐ వాజ్ జస్ట్ ఇన్ ఒక కమీలియన్ ఆన్ ద వాల్ అనుకోండి. ఓకే, సో లైక్ డ్యూరింగ్ దట్ హోల్ టైమ్ ఆఫ్ అబ్జర్వింగ్ హిమ్ I was able to really see not just Ayana or Kota Siva gar aina, all of them, how are they handling like different situations gaani, ela energy la ela untai avanni I was able to observe really closely when I was there. So I'm very thankful to my three team, Siva garu and Mahesh mama ki thanks cheppalsina avasaram ledhu. But yeah, that was oka movie set lo ela undali, ela behave cheyali anedi I learned from Srimant through time. Okay. And Krishna Tate and Mahesh Mama Goda, they gave me advice more based on ee field lo koste nu edaina jarithe ella tattukovalane oka dhairyam undali adi, like so they prepared me more as an individual than as an actor. Endukante I feel Sriram cheppinattu kuda, like as an actor somewhere you have to practice and hone, it's a very personal thing kada. Yeah, true. ఒక అడ్వైస్ ఇచ్చినా లైక్ ఇట్ మే నాట్ సే, యూ నెవర్ నో, లైక్ ప్రాక్టీస్ చేసి నీకు కొంచెం ఏదో విత్ యువర్ ఇన్స్టింక్ట్స్ యూ కెన్ గో లిటిల్. సో నిధి, సో యు హావ్ వర్క్డ్ విత్ వెరీ అదర్ బిగ్ హీరోస్ అండ్ ఆల్, బట్ యువర్ అసోసియేషన్ విత్ అశోక్ ఎలా అనిపించింది అంటే ఆల్ త్రూ ద జర్నీ, హీరో మూవీలో జర్నీ, వాజ్ ఇట్ ద సేమ్, యూ హ్యాడ్ ద సేమ్ వైబ్ విచ్ హావ్ డన్ అర్లియర్ విత్ ది అదర్ హీరోస్, లేదా యునో యూ హ్యాడ్ దట్ యునో బికాస్ హిస్ ఇన్ అ లెర్నింగ్ ఫేజ్, ఎలా అనిపించింది మీకు? This question, everybody has asked me that, you are senior, did you bully him, did you trouble him, did you, you know, do this? And you try to pull your leg. Nothing, because you know, he's so sweet and he's such a nice boy that you don't feel like being like that, you know, with him. So I think generally on set lo there's no pranksters. Yeah, yeah. Asalo నాలంటూ ఉండాల్సింది అసలు, ఎక్సెప్ట్ మన లైటింగ్ క్రూ, దే ఆర్ ప్రాంక్స్టర్స్, దే ఆర్ వెరీ బిగ్ ప్రాంక్స్టర్స్. అండ్ సత్య గురించి యునో మూవీలో అంటే ఐమ్ ప్రిటీ షూర్ ఇస్ గోన్ ప్లే సమ్, అంటే ఇంతకుముందు మూవీస్ లో చూస్తే కూడా చాలా మంచి రోల్స్ ఉన్నాయి నాకు తెలిసి, ఎందుకడుగుతున్నావు చెప్పేద్దాం అందరికైతే. సో ఏమైందండి, నీ డెసిషన్ అది. సో యా, నీతో నీతో ఇంటర్వ్యూ కాబట్టి నీకు చెప్పతే ఎలా. సో వాట్ హ్యాపెన్ యూనో, నీకు యూ ఆల్సో డోంట్ నో, సో ఫస్ట్ వెన్ ఐ థాట్ ఆఫ్ సత్యస్ క్యారెక్టర్, నో సో సత్యస్ క్యారెక్టర్ హ్యాడ్ టు బి ఎ ర్యాపర్, చెప్పేమంట రోల్ డౌన్ సూపర్ క్యారెక్టర్ అద్రపాతి చేస్తే అనుకుంది, అంటే అక్కడ అక్కడ ఒక డిస్కషన్ స్టార్ట్ అయ్యి, సో అప్పుడు ఆ క్యారెక్టర్ ర్యాపర్ చేద్దాం, వి వాంట్ టు మేక్ హిమ్ ఎ ర్యాపర్, అండ్ దట్స్ హౌ ఇట్ స్టార్టెడ్. దట్స్ హి ఆస్క్డ్ దట్ క్వశ్చన్, యు నో దట్ యు వాంట్ టు ఫస్ట్ ఎవర్ అనుకున్నాం అని. బట్ సత్య ఎందుకంటే సత్య వాజ్ సత్య నాకు తెలుగులో అసలు ఎక్స్ట్రీమ్ టైమింగ్ ఉన్న ఆర్టిస్ట్, అంటే ఎంత ఈ సచ్ ఎ ఫ్యాంటాస్టిక్ పర్ఫార్మర్, అంటే తన ఎమోషన్ కూడా చేయగలరు అసలు, అంత అంత డామ్ గుడ్ పర్ఫార్మర్ ఈజ్. కామెడీ టైమింగ్ ఒక నాకు చాలా ఇష్టమైన కామెడీ టైమింగ్ ఉంటుంది తనకి. అండ్ ఈ సినిమాలో త్రూ అవుట్, అంటే ఆల్మోస్ట్ లైక్ ఎవ్రీ త్రూ అవుట్ ద ఫిల్మ్ అశోక్తో ఉండే క్యారెక్టర్, అండ్ వాళ్ళిద్దరు టైమింగ్ వాజ్ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఆ టైమింగ్ ఎంత బాగా సెట్ అవుతుందంటే, ఈవెన్ తను కూడా ఒక వాళ్ళిద్దరు ఒక ర్యాపర్ సెట్ చేసుకున్నారు ఒక ఫస్ట్ డేకి, ఫస్ట్ డే తర్వాత ఇంకొక ఫ్లోలో ఉన్నారు. అదే కదా, ఐ యామ్ టెల్లింగ్ హోల్ టీమ్ వాస్ లైక్ దట్ లిటరల్లీ ఎవ్రీబడీ వి వర్క్ విత్, ఒక సత్యనే కాదు, జేబీ గారు, నరేష్ గారు, నిధి, ఎవ్రీబడీ లైక్. అండ్ సత్య ఎలా ఉంటాడంటే, ఆన్ సెట్ ఎలా ఉంటాడంటే, మనం ఎంత చేస్తుంటే అది బాగాలేదనుకో, ఎలా ఉందంటే ఏడ్చినట్టుంది అని చెప్పేస్తాడనమాట, అది బాగుంది ఇది బాగాలేదు అని ఉండదు, ఒకలా ఉంది అని అనేసే కైండ్ ఆఫ్ అ పర్సన్. అంటే హీ సో ఫ్రాంక్ అబౌట్ ఇట్, అంటే వీ లాఫ్ అబౌట్ థింగ్స్, సంథింగ్ ఒక చిన్న సంథింగ్ గోస్ రాంగ్ ఆర్ సంథింగ్ ఇస్ దేర్, మేమే సెటిల్ చేసుకొని వీ లాఫ్ అబౌట్ ఇట్ ఫస్ట్ మాట. సో అలా హీ కీప్స్ ఇట్ వెరీ వైబ్రెంట్, కానీ అసలు యూ విల్ సీ.
ఫేస్ తో ఏం చేయాలన్నా చేసేస్తాడు. లైక్ ఇఫ్ హి నీడ్స్ దిస్ చీక్ టు బి ఆన్ ద లెఫ్ట్ సైడ్ సమ్వేర్ హిల్ డు ఇట్. ఐ నో ఇట్. మహానటి టైప్ మాట. నువ్వు ఏం అడిగినా ఇచ్చేస్తాడు కళ్ళతో కానీ ఏదైనా మౌత్. హీ యూజెస్ ఎవ్రీథింగ్ ఆన్ హిస్ ఫేస్ ఫర్ లైక్. యా ఐ డోంట్ నో హౌ దట్స్ పాసిబుల్. హిస్ టెరిఫిక్. అసలు టూ గుడ్ ఆఫ్ ఎన్ ఆర్టిస్ట్. అదే లైక్ సత్య మనం చూసాం కదా ఎంత టూ స్పాంటేనియస్ అంటే ఆయన టైమింగ్ సూపర్. ఎస్పెషల్లీ విత్ ద టైమింగ్ చాలా హీ పుల్స్ ఇట్ ఆఫ్ వెరీ ఈజీలీ. అండ్ అశోక్కి ఏమైనా స్పెషల్ ప్రిపరేషన్ నువ్వు చేసుకున్నావు? బికాస్ ఇట్స్ హిస్ ఫస్ట్ మూవీ, దానికి ఏమన్నా సపరేట్ ఒక చిన్న ప్రిపరేషన్ ఇలా చూపిద్దాం అశోక్ని కొద్దిగా ఇలా ప్లాన్ చేద్దాం అని సపరేట్ ఏమైనా ప్రిపరేషన్ అంటే నీ ప్రీవియస్ మూవీస్తో కంపేర్ చేస్తే యూనో బికాస్ యూఆర్ ట్రైంగ్ టు గెట్ హిస్ ఆల్ హిస్ యాక్టింగ్ స్కిల్స్ అవుట్ కాబట్టి ఏమన్నా సపరేట్గా యూ హ్యావ్ ప్లాన్డ్ ఎనీథింగ్ ఫర్ హిమ్? అంటే సపరేట్ డెఫినెట్గా అంటే ఫర్ ఎగ్జాంపుల్ కౌబాయ్ ఇంట్రొడక్షన్ సీన్ ఏదో ఉందో అంటే కుదిరింది అది. అంటే అది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఐ వాంటెడ్ టు సంథింగ్ సూపర్ ఇంట్రొడక్షన్ సీన్ చేద్దాం అంటే ఒక సూపర్ సీన్ చేయాలి ఇక్కడ. అండ్ ఈ సినిమాకి ఆ స్కోప్ ఎంత ఉందంటే అది అన్ని విధాలుగా బాగుంటుంది. అటు ఫ్యాన్స్కి బాగుంటుంది, ఇటు నార్మల్ చూసే వాళ్ళు కూడా చాలా బాగుంటుంది. సో రెండు మ్యాచ్ అయ్యే ఒక స్కోప్ ఉంటుంది. సో అలా కొన్ని కొన్ని సీన్స్ డెఫినెట్లీ యూనో కెప్టెన్ మైండ్ అండ్ ఐ వర్క్ ఆన్ ఇట్. బట్ 100% ఏ చేసినా కథకు మాత్రం ట్రూగా స్టిక్ అయింది, కథను దాటి చేసింది థింగ్స్ లేవు. కదా నీ పేర్లో ఆదిత్య అనే టీ ఎట్లా డబల్ ఉంటుందో ఈయన ఇంట్రో కదా అంత డబల్ కిక్ ఇస్తుంది. అసలు అమేజింగ్ ఇంట్రో. ఐ జస్ట్ లవ్ యువర్ ఇంట్రో అశోక్. అంటే పీపుల్ ఆర్ గోయింగ్ టు ఫీల్ దట్ ఆరా, డెఫినెట్లీ ఆరా అనేది ఫీల్ అవుతారు. అండ్ నీ ఇంట్రోకి నేను థియేటర్లో చూద్దాం అనుకుంటున్నా. ఆ విజువల్స్ ఎట్లా పడ్డాయి, ఆ పేపర్లు ఎలా గుర్తయ్యాయి, ఐ వాంట్ టు విట్నెస్ దట్. ఏ సుదర్శన్ థియేటర్, ఏ సంధ్య థియేటర్ లో నేను నిజంగా వెయిట్ చేస్తాను. నేను రోజు థియేటర్ నుంచి చూసుకొని, సౌండ్ వేసుకొని చూసుకొని, థియేటర్ లో చూసి అలా అలా ఆ సీన్ పోయేటప్పుడు నాకు ఆడియన్స్ చూడాలి ఉంది, నాట్ ఈవెన్ స్క్రీన్, నా రియాక్షన్ ఎలా ఉంటుంది అని. I think, yeah, that's the power of cinema. Yeah, power of cinema. Yeah. No, it's like Nagoda, I'm waiting to see it, but at the same time, also, will I be able to? I don't know. Theater audience, put chustunnaru kada. Nee first movie, how was your feeling? Ashok is able to feel that. Yeah. Now, what you can share your experience with him, how is it going to feel like, yeah, you know, first movie unnappudu? Ante nee thought em unda release mundu roju ela unda neeku? Actually, honestly, in my first film, I didn't even realize I got the film, I shot for the film, it's releasing. It all hit me after my first film released. You know, at that time, it didn't hit me, nothing hit me. I was in one different zone. I didn't even realize it, you know. But it was very special, obviously. It's a dream come true to see yourself on screen. No, that is a very interesting question. And what did you feel the night before the release? Oh, no. Nothing. She went to sleep. Really? Nothing. No, after that, definitely I have felt a little bit of anxiety, nervous, excited. A lot of things go through your mind. But my first film, I felt nothing. I was just so happy that I became a heroine. I did. My dream has come true. Okay, now I don't know. Friends too. Super. You know, when you become a heroine, my friends' reaction alone, hey, heroine. No, my friends are very happy because they always knew. Like even my tuition teachers and all would be like, why do you even come? Go do some style, go do some modeling, go do some acting. So I've always gotten that, like in my school, in my college, everywhere. Everybody has told me and they've known that I'll do something in modeling or acting. Extracurricular activities like dramatics, law, you used to participate? Not dramatics, but dance. I'm a trained ballet dancer. I've learned ballet for 8 years. And my sister even teaches ballet. Yeah, I've learned Kathak a little bit. I didn't know this. Really? 8 years. I really didn't know. 8 years, like professionally, I can do points and everything. I mean, not now. I'll need 1 month, but I could. Ballet, the Titanic cinema, she does that. Yeah, it's that point, that black swan. It's a good thing you didn't tell Johnny Master. But ballet is very tough. Titanic lo unta kada, hero unta atla, kaal tip nadu sari. You've seen Black Swan, right? Black Swan. That whole film has ballet. It's very tough actually, but I enjoy doing Indian forms of dancing much more. Yeah. But I've been trained in that. Yeah, you know, we are coming on January 15th. Yes, and we are all excited.
ఓకే ఒక 2 మినిట్స్ నేను క్వశ్చన్ అడతాను ఆన్సర్ చెప్తావు కొంచెం మార్చుకుందాం నీకు ఫస్ట్ టైం పాట వినిపించి అక్కడ గిబ్రాన్ దగ్గర ఉన్నప్పుడు ఓకే నీకు పాట వినిపించాను నువ్వు ఫీల్ అయింది ఏంటి నేను 3 క్వశ్చన్స్ అడతా ఫాస్ట్ ఆన్సర్ చేయను నీకు పాట వినగా నీకు ఫస్ట్ అనిపించింది ఏంటి పాట వినగానే ఐ థింక్ నాకు ఒకసారి పతంగులు ఉన్నాయి చూడు మీద ఆ ఫీల్ వచ్చింది నాకు అంటే లైక్ ఆ పతంగ నేను ఫస్ట్ టైం విన్నప్పుడు లేకపోతే మన మాంజ స్ట్రాంగ్ సో అంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే నాకు జిబ్రాన్ గారితో ఒక చిన్న కనెక్షన్ ఉంది బిగ్ బాస్ లో ఆ పరపర సో ఆ చిన్న కనెక్షన్ ఎప్పటి నుంచో ఉంది అంటే ఐ వాంట్ టు వర్క్ విత్ హిమ్ అన్నది అండ్ వెన్ యూ మేడ్ మీ లిసన్ టు ద సాంగ్ ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు మాస్ సాంగ్స్ అంటే చాలా ఇష్టం అండ్ అందులో జిబ్రాన్తో వర్క్ చేయాలన్న ఒక చిన్న థాట్ ఇస్ బీయింగ్ యునో బీయింగ్ ఇన్ టు రియాలిటీ ఆ సాంగ్ ఆ విన్నగానే నాకు ఆ పతంగ్ సాంగ్ రిలీజ్ ఉన్నప్పుడు ఎంత హై ఇచ్చిందో ఈ సాంగ్ విన్నప్పుడు అంత హై ఇచ్చింది సూపర్ అండ్ ఐ వాంటెడ్ టు రైట్ అ సాంగ్ యునో అసలు అంటే ఇంకా నేను అశోక్ కోసం రాస్తున్నా అంటే అందుకే ఒకటి ఒక లైన్ గల్లా గల్లా అనే ఐ వీ హ్యాడ్ దిస్ థాట్ యూనో అండ్ సరే నా ఇది నాకు కూడా ఛాలెంజ్ ఒక మంచి సాంగ్ చేయాలి అండ్ శ్రీరామ్ నాకు ఫ్రమ్ వెరీ లాంగ్ టైమ్ హీస్ అ వెరీ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మైన్ అండ్ ఎప్పుడు చాలా మూవీస్ చేశాడు బట్ దిస్ టైమ్ ఈ సాంగ్ మేము ఒక చిన్న కాఫీ షాప్ లో కలిసినాం యాక్చువల్లీ ఈ మూవీ డిస్కషన్ గురించి అంటే చిన్న స్టోరీ అక్కడ వి హ్యాడ్ దిస్ డిస్కషన్ తర్వాత సాంగ్ తో అసోసియేట్ అయినాం అన్న థాట్ ఉంది కదా బట్ సమ్ ఆఫ్ ది అదర్ వే నాకు ఈ మూవీతో యునో ఐఎమ్ పార్ట్ ఆఫ్ దిస్ మూవీ అనే థాటే ఇస్ గివింగ్ మీ దట్ హై సో ఆన్సర్ చెప్పాలని చెప్పాను నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి మరి సినిమా అంతకినా అంత ఇంట్రెస్టింగ్ ఉంది ఒక వర్డ్ తో ఎండ్ అయ్యే సినిమా కాదు ఇది షార్ట్ ఫిల్మ్ కాదు ఐ ఆల్సో హావ్ టెల్ లిటిల్ బిట్ నో ఇట్స్ నాట్ జస్ట్ దిస్ సాంగ్ నువ్వు ఇంకా చాలా యాడ్ చేసావు సినిమాలో అది ఇప్పుడు చెప్పను కానీ హీ ఇస్ యాడెడ్ మచ్ మోర్ దెన్ జస్ట్ వన్ సాంగ్ అంటే మీరు చూడండి ఇంకో 2 సాంగ్ కూడా పాడాడు యాక్చువల్లీ 2 సాంగ్ రాశాడు ఇంకో 2 సాంగ్ కూడా పాడాడు ఆ సినిమాలు చూస్తారు అది కాకుండా ఒక అద్భుతమైన ఒక చేసావు యా నీకు నీకు ఇంకో క్వశ్చన్ ఎప్పుడన్నా ఇన్ని చేంజెస్ చెప్తున్నాడు డైరెక్టర్ వీడు సావు కొట్టేస్తున్నాడు అమ్మ తిట్టుకుంటా అనే ఫీలింగ్ వచ్చింది నీకు ఎప్పుడన్నా ఒకసారి అంటే ఇన్ని చేంజెస్ చెప్తున్నాడు అంటే అరే ఏం కావాలా అదే పాయింట్ సరే ఒక పాయింట్ ఏదో అంటే నేనన్నా కరెక్ట్ చెప్తలేదు అక్కడ నుంచి నా కరెక్ట్ రావట్లేదు థాట్ ఉండే కానీ ఒక పాయింట్ ఆఫ్ టైంలో చూడు ఇట్స్ ఆల్సో ఛాలెంజ్ టు మీ ఓకే సో నేను ఏం చేయాలి మన సాటిస్ఫై చేయాలి అండ్ ఏం చేద్దాం ఒక వాట్ హీ రియలీ వాంట్స్ ఎందుకంటే ఇట్ ఈస్ యువర్ బేబీ యూనో నీ బేబీకి నేను ఉట్టి డ్రెస్ చేయాలంతే కరెక్ట్ కొట్టాలి అది ఎట్లా కొట్టాలి సైజ్ అంటే నాకు తెలుసుకోవాలి కాబట్టి సో ఐ వాంటెడ్ టు యునో టేక్ దట్ ఛాలెంజ్ అండ్ ఈ రోజు అవుట్పుట్ తోటి తెలిసొచ్చు కదా యువర్ చేంజెస్ హ్యాడ్ మేడ్ ద సాంగ్ వైరల్ చాలా మంది ట్రెండింగ్ లో ఉంది ఈ సాంగ్ ఇంకేం కావాలి సో దట్ వాస్ వన్ థింగ్ సో వన్ వర్డ్ లో చెప్పలేను సో చెప్పలేకపోతున్నా బట్ ప్లీజ్ నువ్వు స్పెషల్ రియలీ థ్యాంక్స్ టు యూ అంటే నువ్వు యాడ్ చేసిన ఎనర్జీ ఇస్ ట్రెమెండస్ అది అది నీలో ఉన్న మాస్ ఏదైతే ఉందే ఆ మాస్ ఎనర్జీ ఆల్సో ట్రాన్స్లేట్ ఆన్ స్క్రీన్ అసలు బెస్ట్ పార్ట్ ఏంటంటే మా అందరిలో కూడా మాస్ ఉంది తెలుసు అంత క్లాస్ గా కూర్చొని ఇట్లా ఉన్నాము లేకపోతే షీ ఆల్సో లైక్ ఎ ప్రాపర్ మాస్ ఐ థింక్ షీ ఎంజాయ్స్ ఐ థింక్ డోంట్ థింక్ సో యు ఎంజాయ్ యువర్ డాన్సింగ్ ఫర్ మాస్ సాంగ్ మోర్ డెఫినెట్లీ కాదు అసలు డెఫినెట్లీ జుంబారే జుంజుమారే సాంగ్ ఉంది కదా అసలు ఆ థాట్ ఎందుకు వచ్చింది యూ వాంటెడ్ టు యునో లేదు అది అది ఫస్ట్ నుంచి ఆల్వేస్ దేర్ దట్ వాస్ ఆల్వేస్ దేర్ అశోక్ వాస్ లైక్ ఒక సాంగ్ ఇట్లా కావాలి అశోక్ అసలు అసలు టాప్ ఇప్పుడు దట్ వాస్ ఆల్ హిమ్ ఓకే యా యా అసలు అది అది అదిరిపోతుంది మన కృష్ణ గారి ఫ్యాన్స్ అందరికి రిట్రీట్ వాస్ అ పర్ఫెక్ట్ రిట్రీట్ యా యా నాకు హార్డ్ కోర్ నాకే ఫ్యాన్ బాయ్ మూమెంట్ అది ఎందుకంటే కృష్ణ గారు అసలు ఎమ్మెల్యే సినిమాలోనే ఆయన ఒక పాటలో వస్తారు ఆ పాటలో ఆయన స్పెషల్ అపియరెన్స్ పాట అది సో అది అది ఒక నాకే అది మళ్ళీ షూట్ చేయడం ఫ్యాన్ బాయ్ మూమెంట్ త్వరలో ఐ థింక్ వి విల్ హ్యావ్ ద విట్నెస్ ఆఫ్ సంక్రాంతి సెలబ్రేషన్
మనకి హీరో మూవీతో వస్తుంది అండ్ హీరో మూవీలో స్టార్ కూడా ఉంది కదా, అండ్ అశోక్ కూడా మంచి స్టార్ అవ్వాలని మేము అందరం కోరుకుంటున్నాం. విషింగ్ please wish us all the best. Wish us all the best and we are coming on Jan 15th, so do watch it in theaters. Okay, chinna bit viral ayindi kada, aa bit vardam. స్టెప్ చూపించిన చిరంజీవి బాస్, స్టైల్ నేర్పించిన రజనీకాంత్ మాస్, సెంటి అవ్వాలంటే వెంకీ మామ క్లాస్, తొడగొట్టాలంటే బాలయ్య బాబు బెస్ట్, స్క్రీన్ మీద అట్ట నే వచ్చిందంటే ఇట్ట, జిలేలమ్మ జిట్ట వేస్తా బంతి పుల్ల బుట్ట, వీటు బీటు ఏది వచ్చేస్తుంది గెట్ రెడీ, బీటు బీటు ఏది కొట్టు 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 మరింగ్. అశోక్ జనాలు ఇక మళ్ళీ మళ్ళీ పొద్దున్న రిలీజ్ అవ్వగానే అందరూ ఫ్యాన్స్ అందరూ కూడా హడావిడి చేస్తే సరే మళ్ళీ ఒకసారి సక్సెస్ మీట్ లో మళ్ళీ కలుద్దాం తప్పకుండా. లెట్స్ మేక్ ఆల్ ఆఫ్ దెమ్ హ్యాపీ వన్స్ అగైన్. అండ్ మీ అందరు కూడా హ్యాపీ సంక్రాంతి. అండ్ ఆల్సో మా సంక్రాంతి ఈ సంక్రాంతి అప్పుడు ఒక చిన్న సెలబ్రేషన్ మోడ్ మా మూవీ వచ్చి చూడండి, మీ అందరు కూడా డెఫినెట్లీ చాలా నచ్చుతుంది. అండ్ సీ ఆల్ ఇన్ థియేటర్స్.